దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రార్థించుకుందాం ప్రియులారా. మీరున్న స్థలంలో తల వంచి కళ్ళు మూసుకునండి. మహిమగల తండ్రి, పరిశుద్ధుడ వందనాలు. మా ఎడల మీకున్న సంకల్పం, మా ఎడల నీకున్న ఏర్పాటు అది లెక్కకు మించింది అన్నాడు దావీదు భక్తుడు. నిజమే తండ్రి, మా ఎడల మీరున్న ఉద్దేశాలు మాకు అర్థం కాక మేము తెలిసి తెలియక చేస్తున్నాం. మా దోషాలను, మా బలహీనతలు క్షమించి మీ చిత్తానుసారమైన మార్గంలో నన్ను ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డను నడిపించి మీరు అనుకున్నటువంటి మీరు మా ఎడల కలిగిన సంకల్పాన్ని బట్టి ఉన్నతమైన మేళ్లతో తృప్తిపరచండి. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 13 నుంచి 18 వరకు ఉన్న వచనాలు చదువుతున్నాను చూడండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమంటే, క్రీస్తు కొరకు శ్రమపడటం. ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా ప్రయాసలు పడుతున్నారు. కష్టాలు పడుతున్నామండి, శ్రమ పడుతున్నాం కానీ ఫలితం లేదండి, ఇట్లా రకరకాల శ్రమలు పడుతున్నారు. కానీ క్రీస్తునందు శ్రమ పడటం అంటే అది ఎలాగంటే, ఇక్కడ పేతురు అపోస్తలుడు ఒక చక్కని మనకి ఏమంటారు పోలికతో, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరు మంచి విషయాలు చేసేవాళ్ళైతే మీకు ఎవరు కీడు చేస్తారు, ఎవరు హాని చేస్తారు అంటున్నాడు ఇక్కడ. అంటే మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు మంచివిగా ఉంటే మనకు ఏ హాని జరగదనే కదా దాని అర్థం. మనం ఒకవేళ కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడ్డాం అనుకోండి, దానివల్ల దేవుని దగ్గర నుంచి మంచి ప్రతిఫలం ఉంటుంది. మనుషులు కూడా మంచి కోసం ప్రయాసపడ్డారని మెప్పు కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే, కీడు చేసి లేక తప్పు చేసో పాపం చేసో శ్రమలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ గురించి మనకొద్దు, వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం, మనం ఆ కోవకు చెందిన వారం కాదని నేను మీతో మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అపరాధాలు పాపాలు తప్పులు చేసేవాళ్ళు కూడా పక్కన పెట్టినా దేవుడు చూసుకుంటాడు. మనం తీర్పు తెచ్చాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే అది మన పని కాదని చెప్తుంది బైబుల్, రోమపత్రిక 12వ అధ్యాయంలో. మీకు ఇంకొంచెం అర్థం అవడం కోసం ఇంకొక వాక్యం చదివి మనం క్రీస్తు కొరకు ఎలా శ్రమ పడాలి. అంటే మా కొంతమంది అనుకుంటున్నారు, మేము చర్చికి వెళ్ళిపోతున్నాం అండి, పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే వచ్చేస్తున్నాం, అధ్యాత్రం విద్యాత్రం అదేదో పెద్ద శ్రమ అనుకుంటున్నారు. దాని పరిచర్య అనుకుందాం, లేకపోతే చిన్న నువ్వేదో సర్వీస్ చేస్తున్నావు అంతే. అసలు నిజంగా దేవుని కొరకు ఎలా శ్రమ పడ్డారు భక్తులు? ఆ పడిన దాన్ని దేవుడు ఎలా వారిని సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు లేక వారి పట్ల దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి మీకు చెప్తాను. అయితే ఇంకొక మాట, రోమపత్రికలో 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు 3వ వచనంలో ఇలా చెప్తున్నారు, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడకుండా కోరుతువా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందువు. నీవు చెడ్డది చేసినలా భయపడుము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కని అర్థవంతమైనటువంటి వివరణ పౌలు గారు ఇస్తున్నారు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యాలకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలంట, మేలు చేయాలి, అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు. అయితే నువ్వు చెడ్డది చేస్తే భయపడు, ఎందుకంటే వాళ్ళు ఊరకనే ఆగ్రహం చూపరు, ఖడ్గం ధరించరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రతీకారం చేయడానికి, కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేసే దేవుని పరిచారకులు. ఒకవేళ అధికారులు కానీ లోకస్తులు కానీ మన మీద ఆగ్రహం చూపిస్తున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే మన వల్ల ఏదో పొరపాటు జరిగింది, అక్కడ చెడు జరిగింది. అయితే నీవు అధికారులకు కానీ ఎవరికి కానీ భయపడకుండా ఉండాలనుకున్నట్లయితే,
హాని చేసేవా చేయాలనుకున్నాడు కూడా మేలుకరంగా మారాలంటే ముందు నువ్వు మంచి చేయి, మేలు చేయటం నేర్చుకో. ఇక్కడ అదే చెప్తా పేతుర అపోస్తలుడు ఏమనంటే, మీరు కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమపడండి. ఎందులో ఏది మేలైంది, ఏది మేలైంది ఆలోచించండి. మనం ఒకవేళ మెప్పు పొందాలి అధికారుల వల్ల అనుకుంటే మంచి చేద్దాం, మేలు చేసినట్లయితే అధికారులు కూడా మెచ్చుకుంటారు. వారు న్యాయం దేవుని తరపున కానీ మన ప్రభుత్వం తరపున ఎన్నుకున్నామంటే, ప్రజల తరపున ఎన్నుకోబడ్డారంటే వారు ప్రజలకు మేలు చేసే కార్యాలు చేయడానికే వారు ఎన్నుకోబడుతున్నారు. తప్పు చేసే వాళ్ళని ప్రభుత్వం అయినా ప్రజలైనా అధికారులైనా శిక్షిస్తారు, దేవుడు కూడా శిక్షిస్తాడు. కాబట్టి మనం మేలు చేసి శ్రమపడటం అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడే 4వ అధ్యాయంలో పేతురు పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా ఉంది, క్రీస్తు నామమునెత్తు మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైతే, అంటే కొంతమంది దేవుని నమ్ముకున్నామని, దేవుని నమ్ముకున్నారని కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక ఊరిలో వాళ్ళు దేవుని నమ్ముకున్నారని ఆ ఊరు ఊరంతా వాళ్ళని వెలివేస్తే, ఊరు బయట ఎక్కడో చిన్న పాక వేసుకొని వాళ్ళ పనులు రానివ్వకుండా, మంచినీళ్ళు లేకుండా, అలా కొన్ని మనం ఎప్పుడో జరిగినాయి కాదండి, సమకాలీన పోయిన నెలలోనూ అంతకుముందు నెలలో కూడా జరిగినాయి. అక్కడక్కడ బయటకు వచ్చినాయి కొన్ని అయితే బయటికి రాకుండా నలిగిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రీస్తు నామము నిమిత్తం ఒకవేళ మీరు నింద పాలైతే మహిమాస్వరూపమైన ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు, అంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. అప్పుడు యేసయ్య నామము నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా నింద పాలు చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి మీరు ధన్యులు. యేసయ్య నామము నిమిత్తం మీరు ఒకవేళ నిందించబడుతున్నారు అనుకోండి, చర్చికి వెళ్తున్నారు లేకపోతే క్రైస్తవులు అయ్యారు అని మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే కంప్లైంట్లు చేయక్కర్లా, ప్రార్థన చేసుకోండి, అలా నిలబడండి, అంతే. యేసయ్య నమ్ముకున్నాం, అంతే. ప్రభువు యొక్క జీవాన్ని తెలుసుకున్నాం, క్రీస్తులో ఉన్న సత్యాన్ని తెలుసుకొని ప్రభు కోసం ఉన్నాం. నిందలకు భయపడద్దు, శ్రమలకు భయపడద్దు, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. ఆ రోజున నాకు అనిపిస్తూ ఉండదండి, రాళ్లతో కొడుతుంటే అసలు అది ఓర్చుకోవడమే కష్టమైతే, ప్రాణం పోయేటట్టుగా రాళ్లతో కొట్టారు. ఒక రాయి చేసి ఊరుకోవాలా, సచ్చేదాకా కొట్టారు చెప్పాలంటే, జనరల్గా మనం జనరల్గా మాట్లాడుకుంటే. అలాంటి స్థితిలో పరలోకం తెరవబట్టం, తండ్రి కుడి పార్శ్వమందు ఆ మహామహుని చూడటం, మనుషు కుమారు నిలబడి ఉండటం, తండ్రి నేరం మీద వీళ్ళ మీద మోపొద్దని, అసలు నిజంగా ఈ రోజున మనం చక్కని మందిరంలో కూర్చోనో, మంచి గృహాలు ఇస్తేనో, మోకాళ్ళు వేసి ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేసి పరవశంతో ప్రభువుని చూశానంటాడు పౌలు గారు అయితే దేవాలయంలో. ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి పరిశుద్ధత ఏది అసలు మనకి? అంతటి రాళ్ల దెబ్బల్లో కూడా వాళ్ళు దేవుని చూడగలిగారంటే వారు క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డారు కనుక. కర్కోటకుడు, మహా కఠినమైన మనసు కలిగిన వాడు సౌలు, రిపెంట్ అవడానికి అదొక ఆ సన్నివేశం కారణమైందంటారు తర్వాత చరిత్రకారులు. ఆ స్టెఫను చేసిన ప్రార్థన, ఆ శ్రమను యొక్క ఆ శ్రమలు పడుతూ కూడా ఆ పరలోక ప్రత్యక్షత చూడటం, దగ్గరుండి చూశాడు కనుక తన తర్వాత కాలంలో ఎన్ని శ్రమలైన ఓర్చుకోవడానికి అది ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ నిలిచిపోయిందనేమో వాస్తవాన్ని చరిత్రకారులు చెప్తున్నప్పుడు నాకు కూడా వాస్తవం అనిపిస్తుంది. నిజమే ప్రియులారా, ఇంత శ్రమ వారు ఎలా అనుభవించగలిగారు? దెబ్బలు తిని కూడా పాటలతో ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, అక్కడ చెరసాల కదిలిచ్చేసే, సంఖ్యలు ఓడబీకేసే అని మాత్రం చేయాలి ప్రార్థన. స్తోత్రం, నాకు అదే మీరు అలా గమనించాలి. మనం చేస్తున్నాం అట్లా, కానీ వాళ్ళు అది చేయలే. వాళ్ళు దేవుని స్తుతించారు, అన్ని గాయాలు తర్వాత కట్టారు. తెల్లారుజామున ఆ శరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు కట్టాడు వాళ్ళ గాయాలు. అంటే అప్పటిదాకా గాయాల్లోంచి, ఆ గాయాలతోనే, ఆ సంఖ్యలతోనే ప్రభుకి ప్రార్థన చేశారంటే వారు క్రీస్తు నామం నిమిత్తం నిందించబడ్డారు కనుక, శ్రమ పడ్డారు కనుక, దేవుడు కూడా వారి కోసం ఏం చేశాడంటే బంధకాలు ఎక్కడ ఊడిపడేటట్టు చేశాడు. అంతేకాదు, అధికారులు సైతం దిగొచ్చారు. ఆ అధికారి చెరసాల నాయకుడు, నువ్వు హాని చేసుకోవద్దయ్యా, మేము ఇక్కడే ఉన్నామంటే ఇంటికి తీసుకెళ్ళి గజగజలాడుతున్నాడు అనుకుంటున్నాను నేను. ఆ రాత్రి గజగజ వణుకుతూ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కట్టి, వారికి భోజనం పెట్టి, సువార్త నమ్మి, బాప్తీసం పొంది, తన ఇంటి వారందరితో కూడా ప్రభువుని అంగీకరించి సంతోషించాడు. కారణం ఏంటి? క్రీస్తు నిమిత్తం వారిని వాళ్ళు కొట్టబడ్డారు. కేవలం ఇక్కడ నిందించబడతామని ఉంది, కానీ అక్కడ పౌలు శీలలు కొట్టబడ్డారు. వారు కొట్టబడి కూడా ప్రభు నిమిత్తం వారు సంతోషంగా, హృదయానందం, అంటే అక్కడ వాళ్ళని బలపరిచింది. మనకు చిన్న దెబ్బ తగిలితేనే 4 రోజులు జ్వరం వచ్చేస్తాయి. ఆ నొప్పి తగ్గక రకరకాల టాబ్లెట్లు, రకరకాల హాస్పిటల్లు, టెస్టులు, ఎక్స్రేలు, ఏమంటే వాళ్ళు కొట్టిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదండి, సైనికులు కొట్టారు అండి.
ఏదో రోడ్డు నిలబడి లేడు, ఏదో కర్ర ఇసిరాడు రాయిసిరాడు కాదు. అది కావాలని దగ్గరుండి సైనికులు లాఠీలతో కొట్టారో కొరడాలతో కొట్టారో. వాళ్ళు ఏమి ఉపయోగించారో వాళ్ళకి అక్కడ అందుబాటులో పెడతారని మనం ఈ మధ్య వస్తున్న దాన్ని బట్టి తెలుసుకుంటున్నాం కదా. ఏది ఏది వాళ్ళకి అనుకూలంగా ఉంటే దాంతో కొట్టవచ్చు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు అక్కడ ఉంటాయి. కొన్ని కొట్టే సాధనాలు మన ఆంధ్రప్రదేశ్లో లాఠీలు, పోలీసులు లాఠీలు అంటాం కదా. అట్లా వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు ఆ కాలంలో వాళ్ళు వాడిని ఏమున్నాయో కావాలని దగ్గరుండి అంటే ఏమంటారు దాన్ని, విల్లింగ్లీ మనస్ఫూర్తిగా చక్కగా వాళ్ళ ఉద్యోగం అది డ్యూటీ, వాళ్ళకి జీతం ఇస్తున్నాను కొడతాకి. అలాంటి దెబ్బలు తిని కూడా వాళ్ళు ఓర్చుకున్నారంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళని బలపరిచాడు. ఏ మెడిసిన్ కాదు, ఆ ఆత్మ నడిపింపుతో వారు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుడు అద్భుతం చేశాడు. కానీ వాళ్ళ ఇలాంటి విశ్వాసంలోనికి మనం రావాలి. మామూలుగా జనరల్గా కలిగే చిన్న చిన్న శ్రమశల్నే శోధనలే వాళ్ళట్టన అయ్యి మనసులో పెట్టుకొని ప్రార్థన మానేయటం కాదు, పరిశుద్ధాత్మ మీద నిలబడేటట్టుగా నిందల్లో కూడా ప్రభుని స్తుతించండి, సంతోషించండి. అధికారులు సైతం మేలు చేస్తారు మీకు అప్పుడు. ఇవాళ కొంతమంది అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదు అంటున్నారు. ఏం చేస్తారు వాళ్ళైనా, ఇదేదో పెద్ద కేసు అయితే దాన్ని బట్టి వాదించుకోవచ్చు. కానీ ఒక భక్తి విషయం కదా. ఆ రోజుల్లో పిలాదు సైతం తీర్పు సరిగా చెప్పలేక ఏ రోజు సైతం వాళ్ళు ప్రభుని గురించి ఏం చెప్పాలో తలబట్టుకున్నట్టుగా మనం చూస్తాం చరిత్రలో. పౌలు గారి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈయనలో ఏ తప్పు కనపట్టలేదు, వాళ్ళు పెట్టిన నేరాలు ఏది నిలబట్టలేదు అక్కడ, అయినా వాళ్ళు పట్టుబట్టి వాళ్ళు జైల్లో పెట్టిస్తున్నారు. క్రీస్తు నిమిత్తం నిందపడితే పరిశుద్ధాత్ముడు మీ మీద ఉంటాడు మొట్టమొదటిది. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32-36 చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడితిరి, మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదునైన స్వాస్థ్యమునదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీ సంఘం అంటే హెబ్రీయులు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు, అబ్రహాము వంశీకులుగా ఈ సంఘం చెప్తారు హెబ్రీయులు అంటే. ఆ రోజుల్లో ప్రారంభ క్రైస్తవ్యంలో హెబ్రీయులు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు అంటే దాదాపుగా యూదుల్లాగే వీళ్ళ ఆచారాలు, జుడాయిజం అంటాం కదా, యూదా మతానికి సంబంధించిన వ్యక్తుల్లో రక్షణ పొందినవారు. వీళ్ళు ఎంతగా అంటే వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించారట. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం నిజమే, స్వజనుల వలన అన్యజనుల వలన. ఇటు యూదు మతాన్ని ఇటు అన్యజనుల్లోంచి క్రీస్తుని అంగీకరించడం వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి విషయం. అలాంటి దినాల్లో శ్రమలు పడ్డారు. ఒక విధంగా చూస్తే నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడ్డారు. ఇంకొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వాళ్ళతో పాలిభాగస్తులయ్యారు. అంటే స్టెఫను ఇలాంటి వారితో వీళ్ళు పాలిభాగస్తులయ్యారు ఒక విధంగా చూస్తే. ఇంకొక విధంగా చూస్తే 10 మందిలో ఆరడి పడ్డారు. అంతేకాదు ఖైదులో ఉన్నవారిని కరుణించారు. అంటే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను ఆ నేరం చేసిన వ్యక్తి దగ్గరికి వీళ్ళు వెళ్తే మీకు వాడికి ఏం వాట ఉండదని వాళ్ళు కూడా చట్టాలు ఉన్నాయి కదా. మరి ఒకవేళ వాళ్ళని జామీన్ ఇచ్చి విడిపించుకురావాలంటే వీళ్ళ ఆస్తులు కానీ వీళ్ళ ధనం కానీ వ్యయం చేయాలి కదా వాళ్ళని బయటకు తీసుకురావాలంటే. అయినా సరే క్రీస్తు కోసం చెరసాల్లో వేయబడిన వారి కోసం తమ ఆస్తులు సైతం పోతాయని తెలిసి కూడా వీళ్ళంట ఖైదులో ఉన్నవారిని కరుణించారు. వారి నిరీక్షణ ఏంటో చూడండి, మరి శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది, స్థిరమైనది, శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉంది. ఇక్కడ ఆస్తి పోతే పోయింది, పరలోకంలో మాకు గొప్ప ఆస్తి కలుగుతుందని వాళ్ళు అనుభవించారట. అందుకు పౌలు గారు ఏమంటున్నారంటే దానికి ప్రతిఫలంగా మీకు ఒక గొప్ప బహుమానం ఉంది. క్రీస్తు నిమిత్తం నిందపడినప్పుడు లేక శ్రమలు పడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మహిమాస్వరూపైన ఆత్మ మీతో ఉంటాడు. రెండవది, ఇలాంటి శ్రమలు అనుభవించి చెరసాల్లో ఉన్న వారిని సైతం కరుణించి ఆస్తులు సైతం కోల్పోవడానికి ఇష్టపడినప్పుడు వారికి దేవుడు ఒక గొప్ప బహుమానం సిద్ధం చేశాడట. అంతేకాదు మీరు వాగ్దానం పొందుతారు. అబ్రహాము ఎలాంటి వాగ్దానాలు పొందాడు అలాంటి వాగ్దానాలు సమకాలీన ప్రారంభ మొదటి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సంఘానికి దేవుడు వాగ్దానాల్లో పాలివారాలను చేశాడు. ప్రియులరా, మనం చదువుకునే వాగ్దానాలన్నీ కూడా పూర్వం భక్తులకు చేసినవి, పెద్దలకి పితరులకు చేసిన వాగ్దానాలు. కానీ
నీకు ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానం నీకంటూ ఒకటి సంపాదించుకోవాలంటే నువ్వు క్రీస్తు నిమిత్తం శ్రమ పడితే నీకు ఒక వాగ్దానం ఉంది, గొప్ప బహుమానం ఉంది. కానీ వాళ్ళ మనవాళ్ళు కష్టం రాగానే దేవుణ్ణి కూడా విడిచిపెడతారు కొంతమంది, ఏంటో అర్థం కావట్లా. దయచేసి అలాంటివి చేయొద్దు. ప్రభువు కోసం నిలబడండి, నిలబడి చూడండి. ఇక్కడ చూడండి, వీరు నిలబడ్డారు, ఒక స్థిరమైన స్వాస్థ్యం ఉందని. వారు ఎరిగి ప్రభువు కోసం నిలబడ్డారు. వెలిగింపబడిన ప్రారంభంలోనే శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని వారు సహించారు. యేసయ్య సిలువను సహించాడు, తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడయ్యాడు. దీనికి ముందే 12వ అధ్యాయంలో చెప్తాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన అవమానం నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. కాబట్టి క్రీస్తు నిమిత్తం మీరు నిందించబడినా, శ్రమ పడుతున్నా, మీకు బహుమానం ఉందనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో పౌల అపొస్తలుడు ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన మాట అంటున్నాడో చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. క్రీస్తు నిమిత్తం శ్రమ పట్టడం అంటే స్వహస్తాలతో కష్టపడి పని చేసుకుంటున్నాం, నిందించబడి కూడా దీవిస్తున్నాం, హింసించబడి కూడా ఈ హింసల్ని ఓర్చుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు ఈ రోజున? నిందించబడి దీవించాలి, నిందలు వేసిన వాళ్ళని దీవించాలి, నిందించబడి కూడా దీవిస్తున్నాం. మా స్వహస్తాలతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ఎవరో తెచ్చి పెడతారు, ఏదో చేస్తారని చోట్ల మా కష్టం మేము అనుభవిస్తూ మా పని మేము చేసుకుంటూ, నిందలు వచ్చినా సరే వాటిని ఏం చేస్తున్నాం మేము, ఆ నిందించిన వాడిని సైతం దీవిస్తూ హింసల్లో కూడా ఓర్పు కలిగి ఉంటున్నాము అంటున్నాడు పౌలు గారు. దూషించబడి బతిమాలుకుంటున్నాము. చూడండి, మరి ఇలా చేసిన పౌలకి దేవుడు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పాడు. అంతేకాదు, యాకోబు భక్తుడు క్రీస్తు నిమిత్తం మీరు శ్రమ పడితే, హింసించబడితే, శోధన సహిస్తే మీకోసం జీవ కిరీటం ఉంది అన్నాడు. అంటే మనం నిందించబడి కూడా దీవించటం అనేదే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి శ్రమ. నిందించిన వాడిని కూడా దీవించటం, అది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నువ్వు చెడ్డవాడు అని చెప్పిన వాడిని దేవుడు నిన్ను దీవించునుగాక అనటం సాధారణమైన విషయం కాదు. కేవలం పరిశుద్ధాత్మశక్తితో నడిపించబడితే తప్ప మానవ మాతృలుగా, మానవ మనసు ఉన్న వాళ్ళకి ఎవరికి అది సాధ్యం కాదు. చిన్న మాట అంటేనే పడం కదా. అలాంటిది నిందించబడి కూడా దీవించటమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. ఇది మనం చేసి ప్రాక్టికల్గా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ప్రాక్టికల్గా వీటిని మనం ఏం చేయగలగాలంటే అనుభవపూర్వకంగా నేర్చుకొని చూడండి. పౌలు వలె ఉంటారు మీరు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనా, ఏసై చెప్పిన మాట చూద్దాం. ఏసై చెప్తున్నారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనం ఇలా చెప్తుంది. మత్తయి సువార్త మనందరికి సుపరిచితమైంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం మీరేం చేయబడాలి? నిందించినా హింసించినా సరే, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడైనా సరే మీరే ధన్యులంట. వారు పలికింది అబద్ధం అని వాళ్ళకే తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి మీరు నిందించబడి కూడా సంతోషించండి, హింసించబడి కూడా సంతోషించండి. అబద్ధంగా చెడ్డ మాటలల్లా అంటే అబద్ధాలు కల్పించి చెప్తూ ఉంటారు, చెప్పినా సరే అది మీ దగ్గరకు వచ్చినా సరే హ్యాపీగా ఉండండి. ఎందుకంటే అది అబద్ధం అని మనకు తెలుసు కదా, భయపడాల్సిన పనేమీ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. అంటే మీ యొక్క ఫలం మీకు దేవుడిచ్చే ఫలం కావచ్చు, మీరు ఫలించిన ఫలాలు కావచ్చు, పరలోకం అధికం చేసుకోవడానికి ఇది ఒక మార్గం, సహించుకోవటం. లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది, ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు. కానీ వాళ్ళకు చాలామందిలో లోపించింది ఏంటంటే ఓర్చుకునే తత్వం లేదు. ఇవాళ ఓర్చుకోలేకపోవటానికి ఒకే ఒక కారణం చెప్తున్నా నేను, ప్రధాన కారణం అదే. ఓర్చుకోలేకపోతున్నావు అంటే యు ఆర్ ద వీక్, నువ్వు బలహీనుడు అయిపోయావు. ఓర్చుకోవాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి, బలం ఉండాలి. బలవంతుడు దేన్నైనా తట్టుకొని ముందుకెళ్ళిపోతాడు. నువ్వు బలహీనుడు అయిపోయావు, తట్టుకోలేకపోతున్నావు అంటే, ఓర్చుకోలేకపోతున్నావు అంటే యు ఆర్ ద వీక్. మరి పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు, ఎందుకంటే ప్రభు శక్తి నన్ను బలపరుస్తుంది.
వెంటనే నువ్వు వీక్ అని నీకు అర్థమైనప్పుడు తట్టుకోలేకపోతున్నప్పుడు ప్రభు శక్తిని ఆశ్రయించు. ప్రభు నన్ను బలపరచు అని ప్రభు దగ్గర అడగండి. నేను చాలాసార్లు ప్రభువుని అడిగాను, ప్రభు నన్ను బలపరిచారు. నేను మనిషినేగా, పౌలు గారు మనిషేగా, ఏసై కూడా శరీరంలో ఉన్నారుగా, ఆ శరీరానికి కూడా నొప్పి ఆకలి బాధ అన్నీ ఉన్నాయిగా. ఆయన ఏమి నొప్పి లేని శరీరంతో రాలా, అన్నిటినీ సహించాడు ఆయన. పౌలు గారు ఆయన సహించాడు, దావీదు ఎన్నో సహించాడు, అబ్రహాము నిందించబడ్డాడు, తన సొంత భార్యని భార్య అని చెప్పుకోలేని బాధ ఎంత బాధ చూడండి. తన భార్యని భార్య అని చెప్పుకోలేకపోయాడు, చెప్పుకోలేని పరిస్థితి అబ్రహాంది. అది బయటపడిన రోజున, తన భార్య అని తెలిసిన రోజున ఆ ఫిలిస్తీయుడైన అభిమేలకు తన ఆయన భార్యను తీసుకెళ్ళిపోయాడు. దేవుడు గద్దించకపోతే ఆ రోజున అబ్రహాం చంపబడటమో ఆయన భార్య పరాధీనమైపోవడం జరిగిపోయేది. మరి వీరంతా కూడా నిందించబడి కూడా ప్రభు దగ్గర ప్రార్థనలు చేసి దేవుని కోసం ఎదురు చూసినప్పుడు ఈ రోజున వారు మనకు మాదిరిగా తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా, విశ్వాస వీరులుగా కనబడుతున్నారు. ఏసే కూడా ఇక్కడ చెప్తున్నారు, మీ ఫలం అధికం అవ్వాలంటే మీరు కొన్ని సహించాలి. దేవుడు మిమ్మల్ని కరుణీకరించాలంటే మీరు కొన్ని ఓర్చుకోవాలి. ఓర్పు తన కార్యాన్ని కొనసాగించనండి అంటాడు భక్తుడు. ఓర్పు తన కార్యాన్ని కొనసాగించనండి. మీలో ఒక మాట అడుగుతారే, మీరంతా ఎంతకాలం అండి పాస్టర్ గారు అని. ఒక విత్తనం వేసిన తర్వాత మొలక మొలిసి చెట్టు అయ్యి అది కాయలు కాసేదాకా సహించటమే. అంటే నీకు ప్రతిఫలం దొరికే వరకు నువ్వు సహించుకుని వెళ్ళిపోవాలంతే. ప్రతిఫలం మాత్రం గ్యారంటీ, దేవుడిచ్చే ఫలం మాత్రం గొప్పది, ఆశీర్వాదకరమైనది. ఎలాగో చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 51:7 చూడండి. నీతిని అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నారంటే ఈ తప్పులు చేస్తూ సమర్థించుకునే వాళ్ళతోగా చెప్తుంది. నీతిని అనుసరించు వారలారా, రెండవది నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అంటే కింద దాని మరొక ట్రాన్స్లేషన్ ఇట్లా ఉంది, హృదయపూర్వకంగా నా బోధను అనుసరించు వాళ్ళ. అంటే హృదయపూర్వకంగా దేవుని మాటలను అనుసరించే వాళ్ళకైనా, ముందే చెప్పే కదా, హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభుని వెంబడించే వాళ్ళకే ఈ బోధ. ఇదిగో ఇక్కడ యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడు, నీతిని అనుసరించే వాళ్ళారా, నా బోధను హృదయమందుంచుకున్న వారలారా. ప్రియులారా గమనించండి, బోధని హృదయంలో పెట్టుకోవాలి. మనవాళ్ళు బోధని ఈ చెవితో ఈ చెవితో వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది అయితే, విన్న బోధకి విమర్శలు జోడించేవాళ్ళు మరికొంతమంది. ఒకటి మాత్రం వాస్తవం అండి, దేవుని బోధని మనం మార్చకూడదు. బోధ మార్చడానికి అది నీది కాదు నాది కాదు, దేవుడిది. మెసేజ్ అంటాం కదా ఇంగ్లీష్లో, చదివితే మీకు అర్థమైంది. మెసేజ్, ఒక మెసేజ్ ఒకరి నుంచి వచ్చిందంటే దాన్ని ఎవరో మార్చకూడదు. దాన్ని అలా మన మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. అలాంటి వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా బోధను హృదయం అందుకున్నట్లయితే మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడాల్సిన పని లేదు, వారి దూషణ మాటలకు మీరు జడియక్కర్లేదు, వారే సిగ్గుపడుదురు అనేటువంటి మాట కూడా తర్వాత అధ్యాయంలో ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. వారే సిగ్గుపడుదురు, మిమ్మల్ని శ్రమపరిచేవారు, మిమ్మల్ని నిందించేవారు, మిమ్మల్ని హింస పెట్టేవారు, వారే సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. అయితే మీరు మీ మనసులో పెట్టుకోండి, ఈరోజు నేను చెప్పిన బోధ మొత్తం మీ హృదయం అందు ఉంచుకోండి. నీతిని అనుసరించండి, మేలు చేయండి, కీడు చేసి శ్రమపట్టం కాదు. మేలు చేసేవారికి ప్రభుత్వం కూడా సహకారులు, అధికారులు కూడా సహకారులు. కీడు చేసేవారికి అధికారులు విరోధులే, దేవుని యొక్క కోపం కూడా వారి మీదకి వస్తాయి. మరి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు, లేకపోతే ఏ కోపంకు చెందిన వ్యక్తివో ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభు పేరట నేను మీకు చెప్తున్నాను. మనుషులు పెట్టే నిందలకు భయపడకండి, వారు పెట్టే శ్రమలకు భయపడకండి, వారు కొట్టే దెబ్బలకైనా సరే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. రోమపత్రిక 8:10 రాయబడినట్లుగా దేవుడు అసలు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? అసలు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని ఇక్కడ 54 మనం చూస్తున్నాం కదా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు దేవుడు.
నీవు దేవుని బోధన మనసులో పెట్టుకోవాలి. ఇవాళ బోధన విడిచిపెట్టేశారు చాలామంది, బోధకులను అనుసరిస్తున్నారు. మనకు కావాల్సిన బోధ బోధకులు కాదు. నాలాంటి బోధకులు వేల మంది రావచ్చు పోవచ్చు, కానీ ఈ దేవుని బోధ, ఇది దేవుడిది, ఈ దేవుని మాట ఎప్పటికీ మారదు. యుగాలు మారిపోయినాయి, తరాలు మారిపోతున్నాయి, ఎన్నో వేల సంవత్సరాలుగా ఇదే మాట. యెషయా క్రీస్తుపూర్వం 700 సంవత్సరానికి చెందిన వ్యక్తి. క్రీస్తుపూర్వం 700 అంటే దాదాపుగా ఇప్పటికీ 2700 సంవత్సరాలు పైగా. అప్పటి నుంచి ఈ బోధ ప్రకటించబడుతూనే ఉంది. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం, పౌలు గారు మొదటి శతాబ్దపు వ్యక్తి, వీరందరూ చెప్పినటువంటి మాటలు ఈరోజున పారంపర్యంగా సంఘాలకు వస్తూ వస్తుంది. మరి ఆ బోధన అనుసరించాలే కానీ మన ఇష్టానుసారంగాను ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకొని, నాకు శ్రమలు వస్తున్నాయి ఏంటండి, దేవుడు నన్ను కరుణించట్లేదు ఏంటండి, నాకు ఏ ప్రతిఫలం రావట్లేదు ఏంటండి, నా కుటుంబం ఇంకా ఎట్లా ఉంది ఏంటి అని అనుకోవద్దు. నీ మనసులో దేవుని బోధ ఉందా లేదా? దేవుని మాట మన నీ హృదయంలో పెట్టుకున్నావా? ఎవరో చెప్పిన వాటిని నువ్వు మనసులో పెట్టుకుంటున్నావా? నా బోధను హృదయం అందించుకుంటే మీరు మనుషులు పెట్టే నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకి మీరు దిగులు పడకండి. ఈ యెషయా కాలంలో ఒక అద్భుతం జరిగింది. హిజ్కియా రాజుని, అప్పుడున్నటువంటి యెరూషలేం కాపురస్తుల్ని, అష్షూరు రాజు అయిన సన్హెరీబు చేత పంపించబడినటువంటి రబ్షాకే అనేవాడు ఎన్ని దుర్భాషలు ఆడాడు, ఎన్ని దుర్భాషలు, జనులతో మాట్లాడాడు, రాజును దూషించాడు, ప్రభుత్వాన్ని దూషించాడు. ఏ దేవుడు రక్షించాడయ్యా, మీ దేవుడు రక్షిస్తాడని చెప్పి మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడా హిజ్కియా అని ఎగతాళి చేస్తే, ఆ హిజ్కియా దేవునికే ప్రార్థన చేసి ఆ రబ్షాకే అనేవాడు వెనక్కి తిరిగిపోయేటట్టుగా దేవుడు తన దూతను పంపించి యుద్ధం చేశాడు. ఎందుకంటే ఏం కావాలి మనకి? వారి దూషణ మాటలకు మీరు జడీకండి, దేవుని ఒక బోధన మీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని ఉన్నత స్థలాల్లో నిలబెడతాడు. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నిందలకు జడియక, శ్రమలకు కృంగిపోక, నీవిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తూ మంచి ప్రతిఫలం పొందే వారికి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి, దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ నిత్యమైన ఆదరణ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.